నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ బంగారం డెబ్బై వేలు దాటబోతోందా రేట్లు పెరగడం తప్ప తగ్గే పరిస్థితి లేదా బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంతర్జాతీయ కారణాలేంటి పెళ్లిలకు కొనాలంటే తడిసి మోపిడవ్వాల్సిందేనా వ్యాపారులు ఏమంటున్నారు ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ చూద్దాం బంగారం అంటే అదో ఎమోషన్ పెట్టుబడిగానో శుభకార్యానికో సందర్భం ఏదైనా పుత్తడి లేకుండా పని కాదు కానీ భారతీయులు తప్పనిసరిగా కొనే బంగారం ఇప్పుడు మండిపోతోంది సామాన్యులు తులం బంగారం కొనాలన్నా భయపడే పరిస్థితి వచ్చేసిందా ఈ ఏడాది గోల్డ్ రేట్ రికార్డులు బద్దలు కొట్టబోతోందా తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రికార్డులు బద్దలు కొడుతూ పసిడి పరుగులు గోల్డ్ రేటు డెబ్బై వేల రూపాయలు టచ్ చేయడం ఖాయమా బంగారం రేటు ఎందుకు పెరుగుతోంది బంగారం రేటు పెరిగిన వార్తే తగ్గిన వార్తే కొంతకాలం స్థిరంగా ఉన్న గోల్డ్ ఇప్పుడు పైపైకి పోతోంది అసలే శుభకార్యాల రోజులు ఈ టైంలో గోళ్లు పెరిగితే అది సామాన్యుడికి మామూలు భారం కాదు ఈ పరిస్థితి ఎంతకాలముంటుంది ఇప్పటికైనా కొనడమే సరైన నిర్ణయమా బంగారం ఎందుకింతగా బరువెక్కుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కొత్త ఏడాదిలో బంగారం భయపెడుతోంది కొన్ని రోజులుగా పైపైకి ఎగబాగుతూ కొత్త శిఖరాలకు చేరుతోంది సామాన్యులకు అందనంత దూరంలో ఆల్ టైమ్ హైట్లను టచ్ చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధర ఏకంగా డెబ్బై వేల రూపాయలకు చేరిన ఆశ్చర్యం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్ ఆదాయం ఎంత తక్కువైనా ఎంతో కొంత బంగారం కొనుక్కుంటూనే ఉంటారు ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారమంటే మక్కువ ఎక్కువ చాలా కుటుంబాల్లో కూతుళ్ల భవిష్యత్ అవసరాల కోసం కొద్ది కొద్దిగా బంగారాన్ని వాళ్ళు ఉంటారు అంతేకాదు ప్రతి పండుగకు ఎంతో కొంత గోల్లు కొనాలనుకుంటారు ఇక కొన్నేళ్లుగా అక్షయ తృతీయ ధంతెరాస్ కొత్త ఏడాది సమయంలో గోల్డ్ కొనే అలవాటు మొదలైంది దీంతో భారతదేశంలో బంగారానికి మూడొందల అరవై ఐదు రోజులు గిరాకీ ఉంటోంది అయితే కొద్ది రోజులుగా బంగారం ధర పెరగడమే తప్ప తగ్గనంటోంది ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది పెళ్లంటే బంగారం లేకుండా పనికాదు స్తోమతని బట్టి ప్రతి ఒక్కరూ బంగారు ఆభరణాలను ఖచ్చితంగా కొంటారు ఈ సమయంలో బంగారం రేట్లు పరుగులు పెట్టడం జనానికి భారంగా మారింది బంగారం ధరల తగ్గుదల పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి అంతర్జాతీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు లేటెస్ట్ గా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ వంద గ్రాముల ధర ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వంద గ్రాముల ధర ఏకంగా ఒక్కరోజులో నాలుగు వేల మూడు వందల రూపాయల పెరుగుదలను నమోదు చేసింది తెలుగు రాష్ట్రాలలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డు ధర బుధవారం యాబై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఉండగా గురువారం నాలుగు వందల రూపాయలు పెరగడంతో గోల్డు రేట్ అరవై వేల వంద రూపాయలకి చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర బుధవారం అరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలు ఉండగా గురువారానికి అరవై ఏడు వేల రెండు వందల రూపాయలకు చేరింది బంగారం ధరలు రికార్డు గరిష్టాలను తాకిన తరువాత కూడా ఇంకా పెరుగుదల బాటలోనే ఉన్నాయి ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూనే వచ్చిన బంగారం ధరలు గరిష్ట స్థాయిని తాకిన తరువాత తగ్గుతాయేమో అనుకున్న వారికి షాక్ ఇస్తూ మళ్లీ పెరుగుదల కొనసాగింది అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం రేటు ఒక దశలో రెండు వేల నూట యాభై రెండు డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది బంగారం ధర మరింతగా పెరిగి ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రెండు వేల రెండు వందల యాభై డాలర్లకు దేశీయంగా తులం దాదాపు డెబ్బై రెండు వేల రూపాయల స్థాయికి చేరుకోవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి బంగారం కేవలం ఆభరణాల కోణంలోనే కాదు పెట్టుబడిగాను మన భారతీయులు భావిస్తారు ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం ఖచ్చితంగా రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏ పెట్టుబడిలో అయినా దెబ్బ కొట్టచ్చు కానీ బంగారానికి మాత్రం తిరుగుండదని భావిస్తారు అందుకే సందర్భం ఏదైనా పసిడి కొనేందుకు మనవాళ్లు పరుగులు పెడుతుంటారు అయితే పెట్టుబడిగా కొనాలి అనుకునే వాళ్లు ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొంతకాలం ఆగే వెసులుబాటు ఉంటుంది ధరలు తగ్గినప్పుడు కొనే అవకాశం ఉంటుంది కానీ వివాహాలు ఫంక్షన్లకు అర్జెంటుగా బంగారం కొనాల్సిన వారికి మాత్రం పెరుగుతున్న బంగారం ధరలు భారంగా మారిపోతున్నాయి మరికొన్ని రోజుల పాటు గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉందని రికార్డు స్థాయికి బంగారం ధర చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ జూన్ సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలు గడిచిన కొద్ది నెలల్లో పసిడి ధరలు వేగంగా పెరగడానికి కారణమయ్యాయని తెలుస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక రాజకీయ అనిస్థితులతో పాటు సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతూ ఉండడం కూడా గోల్డ్ డిమాండ్ పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు దీంతో వరుసగా మూడు రోజుల నుంచే గోల్డ్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా మూడు నెలల గరిష్టాలను దాటాయి దీనికి తోడు భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి సురక్షిత పెట్టుబడి మార్గాలలో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడివైపు పెట్టుబడులు తరలి వస్తున్నాయి క్రిప్టో కరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నాయి ఈ పరిణామాలు భారతీయ కొనుగోలుదారులకు ఇబ్బందిగా మారాయి మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది వేడుకల సమయంలో ముందుగా వచ్చే ఆలోచన బంగారం కొనుగోలు చేయాలనే అందుకే పండుగలు శుభకార్యాల సమయంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది గిరాకీ పెరగడంతో పాటు రేట్లు కూడా భారీగా పెరుగుతూ ఉంటాయి కొద్ది రోజులుగా మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగడం అంతర్జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో దేశీయంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి ఆల్ టైం హైకి చేరాయి ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు పెళ్లిళ్లు ఉన్నాయి దీంతో బంగారం ధరలకు చెక్ పెట్టడం కొంత కష్టమైన పనేనని నిపుణులు అంటున్నారు ఈ పరిణామాల మధ్య గత కొద్ది నెలలుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర రెండు వేల ఇరవై నాలుగులోనూ తగ్గడం లేదు ఒకనాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసరంగా మారిపోవడం కూడా బంగారం డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు అయితే ఇప్పుడున్న ధరల దగ్గర బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు అవకాశం లేదు ఇలాగే గోల్డ్ రేట్లు పెరిగితే కొన్ని రోజులకు ధనికుల వస్తువుగానే బంగారం మారిపోయే అవకాశముందన్నది మాత్రం ఖాయం పెరుగుతున్న ధరలు తరుగుతున్న సామాన్యుల ఆదాయాలు బంగారానికి దూరం చేసే పరిస్థితి ఉంది అన్నింటికంటే కలవరపడే అంశం ఏంటంటే రానున్న కాలంలో బంగారం డెబ్బై వేల రూపాయలే కాదు తొంభై వేల రూపాయలు ఆ పైకి కూడా రేటు పెరగవచ్చన్న అంచనాలు సగటు భారతీయుణ్ణి భయపెడుతున్నాయి ఏకంగా అరవై ఏడు వేలు దాటేసింది బంగారం ధర ఈ పరుగు ఇప్పుడప్పుడే ఆగేలా కూడా కనిపించడం లేదు కారణాలేమైనా గత కొన్నేళ్లుగా గోల్డ్ రష్ మామూలుగా కనిపించడం లేదు దీంతో అవసరార్థం కొనాలనుకునే వారికి భారం పెరుగుతోంది ఇప్పుడు కొనాలా లేక కొంతకాలం ఎదురు చూడాలా తేల్చుకోలేకపోతున్నారు హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేలు దాటింది రెండు పేల ఇరవై మూడు జనవరి ఒకటిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర యాబై ఐదు వేల రెండు వందలు ఉంటే ఇప్పుడది అరవై ఏడు వేల రెండు వందలు దాటింది ఈ లెక్కను చూసుకుంటే రానున్న రోజుల్లో బంగారం రేటు మరింత జంపయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీంతో శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారిలో ఆందోళన ఏర్పడింది కొంతకాలం ఆగితే తగ్గుతుందనే గ్యారంటీ లేకపోవడంతో కొనాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడ్డారు దీంతో కొందరు అప్పులు చేసి మరీ ఇప్పుడు బంగారాన్ని కొని వివాహ శుభకార్యాలకు దాచిపెట్టుకుంటున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్దం ప్రారంభమైన తొలినాళ్లలో పసిడికి భారీగా డిమాండ్ ఏర్పడింది యుద్ధ పరిస్థితులు మదుపరులను తీవ్రంగా కలవరపెట్టాయి గత మార్చి ఎనిమిది నాటికి ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగు డాలర్ల కనిష్టానికి చేరింది సరిగ్గా గతేడాది తరువాత అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు రెండు వేల నూట యాభై రెండు డాలర్లకు చేరింది ప్రస్తుతం పది గ్రాముల గోల్డ్ అరవై ఐదు పేల ఐదు వందలు దాటింది గతేడాదితో పోలిస్తే అంతర్జాతీయంగా ఈ సంవత్సరం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల మీద రిటర్న్స్ బాగానే ఉన్నాయి బంగారం ధర గా ఉందని పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాదిలో డెబ్బై వేల రూపాయల మార్క్ దాటడం ఖాయమని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి గతేడాది తమ అంచనాలకు అనుగుణంగా బంగారం ధర దాదాపు పదిహేను శాతం పెరిగిందని బులియన్ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు అంతేకాదు ఒకవేళ పెరిగితే దేశీయంగా డెబ్బై రెండు వేల రెండు వందలు టచ్ చేస్తుందని అంతర్జాతీయ మార్కెట్లో రెండు వేల నాలుగు వందల పది డాలర్లు పలుకుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాలలో ఈ సంవత్సరమే ఎన్నికలు జరగనున్నాయి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్దం ఇజ్రాయిల్ పాలిస్తీనాపై చేస్తున్న దాడులు పలు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు ఆర్థిక మందగమనం ఉండనే ఉంది దీంతో గోల్డ్ రైట్ పైపైకే తప్ప కిందకి చూడటం లేదు రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందనే అంచనాలున్నాయి రెండు వేల పదమూడు ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు అంతర్జాతీయంగా బంగారం ధర తక్కువగానే ఉంది ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల గోల్డ్ రెండు వేల పదమూడు పంతొమ్మిది మధ్య ఒక వెయ్యి రెండు వందల నుంచి ఒక వెయ్యి మూడు వందల యాభై డాలర్లు మాత్రమే ఉంది కరోనా కాలంలో గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగింది రెండు వేల ఇరవైలో ఔన్స్ సగటు ధర పదిహేడు వందల డెబ్బై ఐదు డాలర్లు పలికింది అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఆ మరుసటి ఏడాదికి ఏకంగా ముప్పై ఏడు శాతం పెరుగుదల ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఔన్స్ బంగారం ధర సగటు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై డాలర్లు ఇక రెండు వేల ఇరవై రెండులో ఔన్స్ బంగారం ధర సగటు ఒక వెయ్యి ఎనిమిది వందల డాలర్లు రెండు వేల ఇరవై మూడులో ఔన్స్ బంగారం ధర సగటు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు డాలర్లుగా ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నూట యాభై నుంచి రెండు వేల మూడు వందల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు అంటే కనకం ధర పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు ఈ అంచనాలు నిజమైతే పది గ్రాముల మేలిమి పసిడి ఏకంగా రూపాయలు పలకడం ఖాయం పెట్టుబడుల రూపంలో వచ్చే మొత్తాలే గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా కడుతున్నారు చైనా భారత్లో భౌతిక రూపంలో బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు కోవిడ్ కాలం రెండు పేల ఇరవైలో నాలుగు కోట్ల ఔన్స్ల బంగారం అమ్ముడుపోతే రెండు పేల ఇరవై ఒకటిలోనూ ఆ తర్వాత రెండేళ్లు ఏటా సగటున రెండు పాయింట్ ఏడు కోట్ల ఔన్స్ల గోల్డ్ అమ్ముడుపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ ఏడాది గోల్డ్కు మరింతగా డిమాండ్ ఉంటుందని దీనికి తోడు నలభై దేశాలలో ఎన్నికలు భౌగోళిక ఉద్రిక్తతలతో గోల్డ్ సేల్స్ మరింత ఊపందుకుంటాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి పలు దేశాలలోని రిజర్వు బ్యాంకులు విదేశీ మారకపు నిల్వలలో భాగంగా రెండు తొమ్మిది నుంచి బంగారాన్ని ఎక్కువగా రిజర్వ్ చేస్తున్నాయి అన్ని దేశాల్లోనే రిజర్వు బ్యాంకులు కలిపి ఏటా కొనుగోలు చేస్తున్న బంగారం లెక్క చూస్తే సగటు కొనుగోళ్లు కోటి ఔన్సులకు తగ్గటం లేదు మరోవైపు రెండు మూడేళ్ల తరువాత బంగారం తవ్వకాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి దీంతో పసిడికి కొరత ఏర్పడవచ్చు ఈ ఎఫెక్టుతో గోల్డ్ ధర ఈ ఏడు మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది ఇక అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి అమెరికా స్విట్జర్లాండ్లలో బ్యాంకులు దివాలా తీయడంతో పాటు అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారం వెండిపైకి పెట్టుబడులు మళ్లుతున్నందున ఈ విలువైన లోహాల ధరలు బాగా పెరుగుతున్నాయి బ్యాంకింగ్ సంక్షోభం సద్దుమణిగితేనే మళ్లీ ధరలు అదుపులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ధన కనక వస్తు వాహనాలలో విలువ తగ్గనిది బంగారమే ఏ ఏడు కాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగనేది ఉండదు తగ్గినా అది చాలా తక్కువ తాత్కాలికం అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో పదేళ్లుకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తూ ఉంటాం పది నుంచి ఇరవై శాతం బంగారం ధర పెరిగితేనే బంగారానికి రెక్కలొచ్చాయంటారు అలాంటిది అమాంతం యాభై నుంచి నూట ఇరవై శాతం పెరిగితే ఆ విడ్డూరం చూసే అవకాశం మనకి రానున్న కాలంలో వచ్చే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు అమెరికాలోని బ్యాంకులు డిపాజిట్ల ఇంట్రెస్ట్లను తగ్గించడమో లేక మందకుడిగా ఉంచడమో చేస్తాయి దానివల్ల మదుపరులకి బంగారం మెరుగైన ఆప్షన్ గా మారుతుంది అలా బంగారానికి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం రెండు వేల నూట యాభై ఏడు డాలర్లున్న ఔన్స్ బంగారం ధర దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వందల డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు ఇదే జరిగితే తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటినా ఆశ్చర్యపడక్కర్లేదు ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం భారతీయుల బీరువాల్లోకే చేరుతోంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు వేల పదిహేడు రిపోర్టు ప్రకారం మన దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు ఇరవై ఐదు వేల టన్నులు స్టాక్ మార్కెట్ లో షేర్ల రేట్లు ఆయా కంపెనీల పనితీరును బట్టి లాభాలు పెట్టుబడులను బట్టి పెరుగుతూ ఉంటాయి ఆకర్షణీయ ధరలుగా కనపడడంతో వెంటనే కొంటూ ఉంటారు కొన్ని వస్తువులకైతే సీజన్లు కూడా ఉంటాయి కానీ బంగారానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేస్తున్నారు తమ వద్ద డబ్బులు సమకూరినప్పుడు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉండడంతో దానికి డిమాండ్ పెరిగింది అయితే బంగారాన్ని ఆభరణాల రూపంలోనే కాకుండా సావరిన్ బాండ్స్ రూపంలోనూ మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ ప్లస్ ఈక్విటీ బాండ్స్ గాను కూడా కొంటున్న వారు పెరుగుతూ ఉన్నారు భవిష్యత్తు భద్రత కోసం పొదుపు మదుపు సాధారణ విషయం అలాంటి వాటిలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే తొలుత ఎంచుకునేది బంగారం భూమినే దీంతో ఈ రెండింటి ధరల పెరుగుదల కొన్నేళ్లుగా భారీగా ఉంది ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా అసలే పెళ్లి సీజన్ కొనకుండా ఉండలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు రానున్న రోజుల్లో మరింత పెరుగుతోంది కాబట్టి ఇప్పుడే కొనడం మంచిదంటున్నారు వ్యాపారులు అంతర్జాతీయ పరిణామాలు దేశీయంగా పెరిగిన డిమాండ్ అన్నీ కలిసి పుత్తడిని భారంగా మార్చేస్తే జనం ఎప్పుడు తగ్గుతాయా అనే చూసే పరిస్థితిలో పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పుడు బంగారానికి డిమాండు తగ్గినా ఇండియాలో మాత్రం పీక్ స్థాయిలోనే ఉంటోంది గోల్డ్ రేట్లు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు భారతీయులు ఏడాదికి ఏడు వందల నుంచి తొమ్మిది వందల టన్నుల వరకు స్వర్ణాన్ని స్వర్ణాభరణాలని కొనుగోలు చేస్తున్నారు బంగారం వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది దేశంలో ప్రజలు పద్దెనిమిది వేల టన్నుల పైచిలకు బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరించుకుని తిరుగుతున్నారు దీని విలువ అక్షరాల అరవై లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఇతరత్ర బ్యాంకుల్లో దాచిన బంగారం కాకుండా గృహస్థుల వద్ద ఉన్న స్వర్ణం విలువ తొమ్మిది వందల బిలియన్ డాలర్ల పైన ఉంటుందని అంచనా భారతీయుల్లో బంగారం పట్ల ఉన్న క్రేజ్ కు మరో ఉదాహరణ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఇతర వస్తువుల్ని అమ్ముతున్నారు కానీ బంగారాన్ని మాత్రం అమ్మటం లేదు కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటున్న వారి శాతం ఎక్కువగానే ఉంది ప్రజలు బంగారానికిస్తున్న ప్రాధాన్యత వల్ల భారత్లో గోల్డ్ నిల్వల శాతం పెరుగుతోంది ప్రపంచంలోని మొత్తం బంగారంలో పదకొండు శాతం భారతీయ గృహాల్లోనే ఉంది తూకంలో ఇది దాదాపు ఇరవై నాలుగు వేల టన్నుల దాకా ఉంటుందని అంచనా దీని విలువ ట్రిలియన్ డాలర్లపైనే రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉన్న బంగారు నిల్వల కంటే భారతీయుల దగ్గర ఉన్న బంగారం చాలా చాలా ఎక్కువ భారతీయులకు బంగారం అంటే అదో పచ్చని లోహం మాత్రమే కాదు ఎప్పటికీ తీరని మోహం కూడా బంగారం అంటే హోదా బంగారం అంటే పెట్టుబడి అందుకే బంగారం గురించి ఏ వార్త వచ్చినా అది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది ఇంతలా భారతీయుల జీవితాల్లో పెనవేసుకుపోయిన అంశమేదైనా ఉందా అంటే అది ఒక్క బంగారమే దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళ టాప్ గోవా సెకండ్ ప్లేస్ లో ఉంది గోవా కంటే కేరళలో బంగారం కొనుగోళ్లు ఆరు రెట్లు అధికం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల వారికంటే పట్టణ ప్రాంతాల మహిళలు నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు సిక్కింలో అత్యల్పంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు మన దేశంలో పండుగనాడు ఇంటికి బంగారాన్ని తెస్తే లక్ష్మీదేవి వచ్చినంత సెంటిమెంట్ ఫీల్ అవుతారు అవసరం ఉన్నా లేకున్నా బంగారం కొనేసి ఇంట్లో పెట్టుకోవాలన్నది మన ఆర్థిక విధానాల్లో ఒక భాగమైపోయింది మన దేశంలో బంగారం లేని ఇల్లు నగలు లేని మగువలు మచ్చుకైనా కనిపించరు ఎంత నిరుపేద కుటుంబమైనా వాసమున్న ప్రతి ఇంట్లో కనీసం వీసమెత్తు బంగారమైనా కంపల్సరీగా ఉంటుంది అది మన దేశానికి బంగారానికి ఉన్న అనుబంధం స్మార్ట్ ఫోన్లు లేకపోయినా పర్వాలేదు కాస్మెటిక్స్ లేకపోయినా సర్దుకుంటాం కానీ జ్యువెలరీ లేకపోతే మాత్రం తట్టుకోలేం దేశంలో మెజారిటీ మహిళల మాట ఇదే బంగారు ఆభరణాలు కొనే విషయంలోనూ ప్రాంతాలను బట్టి మహిళల ఆలోచనల్లో తేడాలున్నాయి పట్టణ మహిళలు భవిష్యత్తు భద్రత సంపద విలువ పెంచుకునే దృష్ట్యా బంగారాన్ని కొనుగోలు చేసుకోవాలనుకుంటూ ఉంటే గ్రామీణ మహిళలు మాత్రం సమాజంలో గౌరవం హోదా పెంచుకునేందుకు బంగారు ఆభరణాలు ధరించాలనుకుంటారు కానీ ఇప్పుడు బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది ఎన్ని రోజులు స్థిరంగా ఉన్న ధర ఒక్కసారిగా పెరగడంతో షాక్ కు గురవుతున్నారు కొనుగోలుదారులు పసిడి ధర ఇలాగే ఉంటుందా ఇంకా పెరుగుతుందా తేల్చుకోలేకపోతున్నారు గత నెల రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఎప్పుడు పైకి వెళ్తుందో ఎప్పుడు కిందకి దిగుతుందో తెలియటం లేదు అయితే బంగారం ధరలు ఇంకాస్త పెరుగుతాయని మార్కెట్లో చర్చ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా పసిడి ధర పైకి లేచింది గోల్డ్ రేటు మాత్రం ఇది ఇలా పెరుగుతూనే ఉంటుందండి తగ్గడం అన్నది ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఒక అడుగు వెనక్కి వేస్తే నేను అడుగు ముందరికి వేసేదే కానీ ఇది తగ్గడం అన్నది అవకాశం లేదు కాబట్టి అవకాశం అంతవరకు అందరూ కొనుక్కొని పెట్టుకోవడం అన్నది చిన్న మొత్తంలో అయినా సరే చాలా మంచిది ఎందుకు గోల్డ్ ఇంతలా పెరుగుతోంది అంటే ప్రజల్లో ఒక రకమైన అవగాహన వచ్చింది ఏంటంటే గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు కూడా మనకి నష్టం రాదు ఇంతకుముందు మనం ఎలా అయితే రియల్ ఎస్టేట్ మీద కానీ దాని మీద కానీ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయనే ఉద్దేశంలో ఉన్నారో ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి పోయి గోల్డ్ మీద మనం బంగారం మీద పెట్టుబడి పెట్టుబడి మనకి ఎప్పుడూ అని ఇది యాక్చువల్గా మనకు పురాణాల నుంచి ఉందే మనం ఎప్పుడో ఏజెస్ నుంచి చూస్తున్నామో సాంప్రదాయబద్ధంగా కూడా ఇండియాలో చాలామంది గోల్డ్ ఇంట్లలో కొనుక్కొని దాచుకొని పెట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా మనం అదే పని చేస్తున్నాం సో జనరల్ జనాల్లో ఉండే ఏదైతే అవగాహన అది మార్పు వచ్చిందో ఇప్పుడు దానివల్ల గోల్డ్కి కొంచెం డిమాండ్ కూడా పెరిగింది సప్లై కూడా గోల్డ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేలైంది అయితే ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలో చాలా మంది ఉన్నారు బంగారం ధర తగ్గిన తర్వాత మెల్లగా కొనొచ్చులే అనుకుని వెయిట్ చేస్తున్నారు చాలా మంది అసలు ధరలు ఏ మాత్రం తగ్గే అవకాశం లేదని వీలైతే ఇప్పుడే గోల్డ్ కొనడం బెటర్ అని అంటున్నారు గోల్డ్ వ్యాపారులు బంగారం ధరలపై వ్యాపారులు మరింతగా పెరగడం ఖాయమని క్లారిటీ ఇచ్చేస్తున్నారు ధర తగ్గడం పక్కన పెడితే మరికొన్ని నెలల్లో ఇరవై నాలుగు క్యారెట్ల ధర దాదాపు డెబ్బై వేలు దాటుతుందని చెబుతున్నారు బంగారం ధరలు పెరగడంతో గిరాకీ కాస్త తగ్గినా సీజన్లో మాత్రం కస్టమర్స్ తాకిడి ఉంటుందని అంటున్నారు వ్యాపారులు ఇప్పటి బంగారాన్ని గ్రాముల్లో తీసుకునేవారు కానీ ప్రస్తుతం ధరలు పెరగడంతో డబ్బును పట్టి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్ని కొంటున్నారు ధరలు పెరగడంతో ఇప్పుడు ఆచితూచి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడున్న అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ రేట్లు పై పైకి ఎగబాకడమే తప్ప కిందకి దిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు బంగారంపై ఎంత ఆసక్తి ఉన్నా రేట్లు పెరిగితే కొనడం సామాన్య జనానికి భారమే పైగా ఎప్పుడూ లేనంత స్థాయికి పెరిగినప్పుడు కొనుగోళ్లపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడున్న స్థాయి కంటే మరింత పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే కొనడం ఉత్తమమని వ్యాపారులు చెబుతూ ఉంటే కొన్నాళ్లు ఆగితే తగ్గే అవకాశాలు ఉంటాయేమో అనే ఆలోచనలో కస్టమర్లు కనిపిస్తున్నారు కానీ పది గ్రాముల ధర డెబ్బై వేల రూపాయలు దాటనిదే తగ్గే స్కోప్ ఉండదని ఇప్పటి వరకు మార్కెట్ వర్గాలు వేస్తున్న అంచనా స్పెషల్ ఫోకస్ నమస్తే